పంచుతా ఉన్నాం, అవసరం ఉన్న వాళ్ళకి పంచుతా ఉన్నాం. నేను గర్వంగా చెప్తా ఉన్నా, తెలంగాణ ఏర్పడ్డ నాడు ఎప్పుడైనా సరే ఒక రాష్ట్రం బాగుపడ్డదా లేదా, రాష్ట్రం పైకి పోయిందా కిందికి పోయిందా అని చూడాలంటే కొన్ని గీటు రాళ్ళు ఉంటాయి. గిరికి గీటు రాయి ఏంది, ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ దేశం బాగుపడ్డదా లేదా చూడాలంటే చూసే మొట్టమొదటి గీటు రాయి ఆ దేశం యొక్క తలసరి ఆదాయం. మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 2014లో ఇండియాలో మనది 18వ 19వ ర్యాంక్ ఉండే. ఈరోజు తెలంగాణ ఆదాయం, తలసరి ఆదాయం భారతదేశంలోనే నంబర్1 అని చెప్పి నేను గర్వంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎట్టెట్ల పంటలు పండుతున్నాయో, ఎట్టెట్ల పరిశ్రమలు వస్తున్నాయో, ఎట్టెట్ల పెట్టుబడులు వస్తున్నాయో రాష్ట్రానికి, అట్లా మనకు ట్యాక్స్లు వస్తూ ఉన్నాయి, సంపద పెరుగుతూ ఉంది. ఆ పెంచిన సంపదను ఇటు రైతాంగానికి, అటు పేదలకు, ఇందాక నేను చెప్పిన పెన్షనర్లకు పెంచుకుంటూ పోతూ ఉన్నాం. అందరం బాగుండాలి కాబట్టి ఈ పద్ధతి కాంగ్రెస్ రాజ్యంలో ఎన్నడూ కూడా ఆలోచన చేయలే. ఎంత పెరిగినా వాళ్ళు పంచుకొని తిన్నారు తప్ప ప్రజలకు పంచాలని చూడలే. ఎంతో కొంత ఇట్లా ఇచ్చేసి వదిలించుకున్నారు తప్ప లేదు. 2000 రూపాయల పెన్షన్ ఇండియాలో ఇచ్చేది మన ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ. నేను మనం చేస్తా ఉన్నాం, మన పక్కన ఆంధ్రప్రదేశ్లో ఇస్తారు, మనం ఇస్తా ఉన్నాం. వేరే రాష్ట్రంలో ఇలా కర్ణాటకకి వచ్చాడో పెద్ద మనిషి ఆయన.